ఉత్తరప్రదేశ్ బీహార్లో ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీకి తగిలిన షాక్ పై ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు స్పందించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రజల మనోభావాలను కించపరిచేలా వ్యవహరిస్తున్న మోదీకి యూపీ బీహార్లో మంచి దెబ్బ తగిలిందన్నారు. గోరఖ్పూర్లో అత్యధికంగా ఉన్న తెలుగువారు బీజేపీకి గుణపాఠం చెప్పారన్నారు. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం నుంచి ఎక్కువగా గోరఖ్పూర్ కు వలస వెళ్లారు. అందుకే యూపీలో, ముఖ్యంగా గోరఖ్పూర్ లో బీజేపీ ఓటమి వెనుక తెలుగువారి ప్రభావం ఉందని అంటున్నారు ఏపీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు. ఏపీతో మాకు పనిలేదు, మాకుండే మెజార్టీ మాకుంది అని విర్రవీగిన మోదీ ఇకనైనా భ్రమలు వీడితే మంచిదని సూచిస్తున్నారు. పెద్ద రాష్ట్రమైన యూపీ ఉంది, మాకేంటి అని భావించిన మోదీ తామధికారంలో ఉన్న రాష్ట్రంలోనే సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడంతో అయినా బుద్ధి తెచ్చుకోవాలంటున్నారు. తెలుగువారికి జరిగిన అన్యాయాన్ని పక్క రాష్ట్రాల వారు ఎదిరిస్తున్నారని, ఈ ఫలితాలను గుణపాఠంగా తీసుకుని మోదీలో మార్పు రావాలని, ఇకనైనా ఏపీకి న్యాయం చేస్తే మంచిదంటున్నారు. యూపీలో జరిగిన 2 లోక్సభ స్థానాల్లో ఊహించని విధంగా బీజేపీ ఘోరంగా పరాజయం పాలైంది. అటు బీహార్లో జరిగిన 2 అసెంబ్లీ, 1 లోక్సభ స్థానంలో ఆర్జేడీ లోక్సభ స్థానంతో పాటు 1 అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడడానికి మా ఛానల్ కు తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి.